హలో బాబు. హాయ్ హరీష్ గారు, ప్లీజ్ సార్. ఓకే బాబు, లంచ్ అయిందా బాబు? బాబు వద్దులేండి, ప్లీజ్ కాల్ మీ సుశాంత్. ఈ కథకొస్తేనండి, నేను కొంచెం కొత్తగా ప్లాన్ చేశాను. యా, నేను కూడా కొంచెం కొత్తగానే ఏదో చేద్దాం అనుకుంటున్నాను. అవునా అండి? దీనికి ఒక మంచి డిఫరెంట్ టైటిల్ కూడా అనుకున్నానండి. టైటిల్ చెప్పండి. టైటిల్ వచ్చేసి గట్టిగా కొడతా. ఎలాగా? గట్టిగా కొడతా పంచ్. నన్ను కొడతారేమో ఆడియన్స్. కథ చెప్పండి. వన్ మినిట్ సార్, ఓపెన్ చేసే సార్. సార్ వన్ మినిట్. ఇప్పుడు కథ మీరు ఒక్కరే వింటారా లేక ఇంకొకరు ఎవరో? నన్ను ఒప్పించండి చాలు. ఓపెన్ చేస్తే సార్ వెనకాల నుంచి పెద్ద మెరుపు సౌండ్ సార్. అక్కడి నుంచి డైనమిక్ ఎంట్రీ సార్, హీరో ఎంట్రీ సార్. రాగానే పెద్ద ఫైట్ సార్, భారీ యాక్షన్ సీక్వెన్స్. ఈ సాంగ్ వచ్చేసి సార్ హీరో ఫిలాసఫీ బట్టి లిరిక్స్ ఉంటాయి సార్. మీరు ఎలాగో డాన్స్ బాగా చింపుతారు కాబట్టి రెండు సెట్ సాంగ్స్ ప్లాన్ చేశామండి. సెట్ అంటే గుర్తొచ్చింది, ప్రొడ్యూసర్ ఉన్నారా మీకు? అదేంటి, మీరు కాదా? మీరు హీరో కోసం వచ్చారా, ప్రొడ్యూసర్ కోసం వచ్చారా? అంటే మీరు పోయిన 4 సినిమాలు మీరే ప్రొడ్యూస్ చేసుకున్నారని. అంటే కొంచెం బయట బ్యానర్స్తో కూడా చేద్దామని. తప్పకుండా సార్. పోనీ మన ఫ్యామిలీ 3-4 రిఫరెన్స్లు వాడేద్దాం సార్. ఇంతకీ మీరే రెఫరెన్స్తో వచ్చారు? అర్థమైంది సార్. సార్ ఇప్పుడు నేను చేసుకున్న కథ, మీరు ఇప్పుడు దాకా చేసిన సినిమాలు అన్ని కలిపి ఆ కథలో ఉన్నాయి సార్. సో మీరు అన్ని సినిమాలు చూసారా? చూశాను సార్. థియేటర్లో చూసారా, టీవీలో చూసారా? నిన్న నెట్లో అన్ని డౌన్లోడ్ చేసి బ్యాక్ టు బ్యాక్ అన్ని చూసా. నెట్ ఇంటర్నెట్ అవన్నీ ఉంటాయి కదా, టారెంట్స్. సరే చెప్పండి. పెళ్లి జరగడం ఇష్టం లేదు కాబట్టి. ఒక్క నిమిషం అండి, ఫోన్ వస్తుంది. హలో, చెప్పు. అర్జెంటా? అంటే కథ వింటున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడే రావాలా? ఓకే ఓకే, సరే వచ్చేస్తున్నా. సారీ అండి, కొంచెం అర్జెంట్ పని, నేను వెళ్ళాలి. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ అండి. సార్ అది నా ఫోన్ సార్. సారీ, నాదనుకుని. బహుశా నాకు చేసింటారు కాల్, ఫోన్ కూడా ఏం రాలేదు. అంటే సెకండ్ హాఫ్ చెప్తారా? సరే సార్. సార్ సెకండ్ హాఫ్ ఓపెన్ చేస్తే సార్ ఇది భాషా ఫ్లాష్ బ్యాక్ సార్. ఇక్కడ మొత్తం ఊరు జనాలంతా మిమ్మల్ని దేవుళ్ళా కొలుస్తారు. అవును సార్, మీరు దేవుడు. ఎలాగైనా వాళ్ళని కాపాడాలని ఉద్దేశంతో మీరు. ఏమండి, నాకు ఇది సెట్ అవుతుంది అనిపిస్తుందండి. నేను ఐమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ సంథింగ్ రియల్ అండ్ రిలేటబుల్, సింపుల్గా ఒక బాయ్ నెక్స్ట్ డోర్, కొంచెం రిలేటబుల్ క్యారెక్టర్స్తో ఉన్న. అయినా ఈ రోజుల్లో రియల్ అండ్ రిలేటబుల్ కాన్సెప్ట్ దొరకడం కష్టం సార్. మన వాళ్ళకి మినిమం మసాలా ఉండాలి సార్. మసాలా స్పైసీ. ఫోన్ మోగుతుంది. అది మీ ఫోనే సార్. థ్యాంక్స్. హలో రాహుల్, హాయ్. నో, ఐమ్ జస్ట్ లిస్నింగ్ టు అ స్టోరీ. కథ చెప్తావా? నాకా? అదేం, నువ్వు హీరో కదా? ఓ, డైరెక్షన్ కోసమా? యాయా, వన్ సెక, 2 మినిట్స్ అండి. కొత్త కదా, ఇంట్రెస్టింగ్. సార్ నేను మూవీ చేసేస్తున్నాను. అవునా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కదండి రాహుల్, రాహుల్ రవీంద్ర యాక్టర్ ఉన్నాడు కదా. నేను ఏదైతే సింపుల్ అండ్ రిలేటబుల్ స్టోరీ అనుకున్నానో అలాంటి కథే చెప్పాడు. సో టైటిల్ కూడా బాగా నచ్చింది, చీలాసో. చీలాసో కొరియన్ ఫిలిమా సార్? చీలాసో అంటే చిరంజీవి, లక్ష్మీ, సౌభాగ్యవతి. అచ్చ తెలుగు సినిమా. ఎవరు కంగారు పడద్దు, ఎవరు గట్టిగా కొట్టట్లేదు. చీలాసో ఇట్స్ అ ఫిల్మ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఫస్ట్ టైం చాలా రియల్ అండ్ రిలేటబుల్ స్టోరీ కొత్తగా చేద్దాం అనేది మై న్యూ జర్నీ. సో ఐ హోప్ యూ లైక్ ఇట్ అండ్ సో దట్ వీ కెన్ విన్ యువర్ ట్రస్ట్ విత్ చీలాసో.